దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 126వ కీర్తన 3వ వచనం. యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరితో దేవుడు చెప్పారు, ఎవరు చెప్తున్నారు అంటే, ఇజ్రాయేలీలు వారు 70 సంవత్సరాలు బబులోను దేశంలో బందీలుగా ఉన్నారండి. వారు ఆ బంధకాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించారు. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించి, మాకు ఈ బంధకాల నుండి విమోచించండి అయ్యా, మాకు మంచి రోజులు ఇవ్వండి అయ్యా, ఈ బానిసత్వం నుండి విడుదలివ్వండి అయ్యా, ఈ చెర నుండి విడుదలివ్వండి అయ్యా అంటూ చాలా నిట్టూర్పులు వచ్చారు, మొర్ర పెట్టారు, దేవుని పాదాల దగ్గర బ్రతిమాలుకున్నారు, కన్నీళ్లతో ఏడ్చారు. అలా వారు ప్రార్థిస్తే దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు. వారున్న ఆ దుస్థితి నుండి వారిని విమోచించాడు. సియోనుకు మళ్ళా తిరిగి వారిని తీసుకుని వచ్చాడు. ఆ భయంకరమైన చెర నుండి బయటికి రప్పించినప్పుడు ఇక వారు అనుకుంటున్నారు, మనం కలకన్నట్లుగా ఉంది కదా, కలకనిన వారి వలె ఉన్నాం కదా అనుకుంటున్నారు. ఆ పై వచ్చిన మొదటి వచ్చిన రెండో వచ్చినలో మనం చూస్తాం. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మన నోటి నిండా నవ్వు ఉంది కదా, అంత మాత్రమే కాదు మన నాలుక ఆనందగానంతో నిండిపోయింది కదా. అప్పుడు మనల్ని చూచిన అన్యజనులంతా యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను అని చెప్పుకున్నారు కదా. నిజంగా యెహోవా మన కోసం గొప్ప కార్యాలు చేశాడు అని వీళ్ళు సంతోషపడుతున్నారండి. అది ఈ వాగ్దానం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చెరలో ఉన్నారా, మీరు శ్రమలో ఉన్నారా, మీరు సమస్యలలో ఉన్నారా, మీరు ఇరుకులు ఇబ్బందులలో బలహీనతతో లేకపోతే రకరకాల పరిస్థితుల్లో మీరు బాధపడుతున్నారా, చెర చూస్తున్నాను అని మీలో మీరు నలిగిపోతున్నారా, విడిపించయ్యా ఈ శ్రమ నుండి, ఈ కష్టం నుండి, ఈ వ్యాధి నుండి, ఈ బాధల నుండి మమ్మల్ని విమోచించండి అయ్యా అని దేవునికి మొర్రపెడుతూ ఆయన బ్రతిమాలుకుంటున్నారా. మీ కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఇదే అధ్యాయంలో 5వ వచనం అంటాడు, కన్నీళ్లతో విడుచు విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు అని. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు సంతోషంతో పంట కోస్తారు, సంతోషంగా గంతులు వేస్తారు. మీలో ఎవరికైనా కన్నీటి ప్రార్థన అనుభవం లేకపోతే ఆ అనుభవానికి మమ్మల్ని నడిపించండి అయ్యా, మీ పాదాల దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థించే ఆ వరాన్ని మాకు దయచేయండి అయ్యా అని ప్రభుసన్నిధిలో ప్రార్థించండి. గుండెలు పరివెక్కిన సమయంలో ఆ బరువును దేవుని పాదాల దగ్గర మనం కన్నీళ్లతో ప్రార్థిస్తే ఆ గుండెలు పరివెక్కిపోయిన బరువును దించేస్తాడు ఆయన, మన కన్నీటిని ఆనందంగా మారుస్తాడు. ఇజ్రాయేలీల జీవితంలో అలనాడు దేవుడు ఆ బబులోను సంకెళ్ళ నుండి, చెర నుండి విడిపించి నోటి నిండా నవ్విచ్చి వారిని దేవుడు ఆశీర్వదించిన దేవుడు. ఈ రోజున మీ జీవితంలో కూడా మీరు అనుభవిస్తున్న ఈ చెర నుండి, ఈ వ్యాధి నుండి, ఈ సమస్యలన్నిటి నుండి మిమ్మల్ని విమోచించి మీ నోటి నిండా ఆయన నవ్వివ్వబోతున్నాడు. గొప్ప కార్యం మీ జీవితంలో దేవుడు చేశాడని అన్య జనాంగం చెప్పుకునేటట్టుగా చేయబోతున్నాడు. నిజంగా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ కోసం గొప్ప కార్యాలు దేవుడు చేశాడు అని మిమ్మల్ని చూచిన వాళ్ళంతా చెప్పుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నారు. మీరు కూడా ప్రభుని బట్టి గంతులు వేస్తూ సంతోషించి, యెహోవా ఈ కార్యం నువ్వే కదయ్యా చేసింది, గొప్ప కార్యం చేసావయ్యా అని సంతోషించేటట్టు చేయబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో నెరవేరాలంటే మనం ఆయన దగ్గర కన్నీళ్లు విడుస్తూ మొర్ర పెట్టాలి, ఆయన్ని బ్రతిమాలుకోవాలి. అలా మొర్రపెట్టే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉందామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. కన్నీళ్లతో వారు ప్రార్థిస్తున్నారయ్యా, మొర్ర పెడుతున్నారయ్యా, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నారయ్యా,
నీ బిడ్డల కన్నీళ్లను నాట్యంగా మార్చి ఆనంద సంతోషాలతో నింపండి. చూచిన వారందరూ మిమ్మల్ని స్తుతించి యెహోవానే చేసాడు ఈ గొప్ప కార్యాలని వారు చెప్పుకున్నట్లుగా అద్భుతకరుడా అయ్యా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి అద్భుతం జరిగించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని కొత్త మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.